సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వారసంత టెండర్ రద్దు చేయాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్టీఓకి శివసేన పార్టీ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం శివసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడారు. హుస్నాబాద్ అంగడి టెండర్ను రద్దు చేయాలని చెప్పేసి కోర్టు హుస్నాబాద్ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శివసేన పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మున్సిపల్ పార్క్ వర్గం కాంట్రాక్టర్లకు కుమ్మక్కై గత సంవత్సరం 99,15,000 రూపాయలు మున్సిపల్ ఆదాయం వస్తే అందులో కరోనా పేరుతో 35,00,000 రూపాయలు తగ్గించినారు. అదే విధంగా మున్సిపల్ అధికారులు నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేసినారు కాంట్రాక్టర్లు. అయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఈ సంవత్సరం 99,15,000 రూపాయలు ఉంటే 76,00,000కే పాట పాడినారు, టెండర్ దక్కించుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు సిండికేట్ అయితే ఏం చేస్తున్నారో అడుగుతున్నాం, మున్సిపల్ పాలక వర్గం ఏం చేస్తున్నారో అడుగుతున్నాం. మున్సిపల్కి వచ్చే ఆదాయం గంటి కొడుతుంటే కావాలని వాళ్ళకి సహకరించినట్టు స్పష్టంగా కనబడుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ ఆదాయాన్ని తగ్గించే విధంగా సహకరిస్తే తప్పకుండా ప్రజలు గమనిస్తారు, ఆ విధంగా రాజకీయ పార్టీలు తప్పకుండా పోరాడతాయి. అదేవిధంగా మున్సిపల్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అవినీతి పరులకు అండగా ఉండకండి, పేద ప్రజల పక్షాన్ని నిలబడండి, ఆదాయాన్ని తగ్గించుకోండి, అభివృద్ధి చేయండి, నిజాతిగా పనిచేయండి. డబ్బులు స్వార్థం కాదు, పదవులు స్వార్థం కాదు, ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రోజున సేవ కాదు, ప్రజల కోసం తిరుగుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా పాలక వర్గం పట్టించుకొని మున్సిపల్ ఆదాయం వచ్చే విధంగా ఏదైతే టెండర్ను తక్కువ ధరకు పలికే విధంగా వాళ్ళకి సహకరించని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గతంలో కాంట్రాక్టర్లు ఎగబెట్టిన పైసలను వెంటనే వసూలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా శివసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతాం. అదేవిధంగా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం కూడా వెనుకంజ వేయమని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా ఏదైనా టెండర్ను వెంటనే రద్దు చేసి కొంత కొత్త టెండర్ను వెంటనే రూపొందించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను కోరడం జరుగుతుంది. పాలక వర్గం కూడా ప్రజల కోసం ఆలోచించాలి, పైసల కోసం కాదని చెప్పేసి ప్రతి పనిలో కమిషన్ తీసుకున్న విధంగా ఆరోపణలై ఆ ఆరోపణలు కూడా ప్రజల్లో రుజువైతే తప్పకుండా భవిష్యత్తులో మిమ్మల్ని ఓడించడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.